మీటింగ్ లో అద్భుతంగా జరిగింది, మీరే గమనించారు. కామన్ ఇష్యూస్ తో కామన్ ప్లాట్ఫామ్ మీద పోరాడేదానికి ఉభయ పార్టీలు కలిసి ఏక పార్టీ మీద ప్రయాణం చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. చాలా సమస్యలు రాజకీయ పట్టి తీరుస్తున్నాయి. ఇలా పోయింది, పిలిపిలి అనేది పోయింది, మన ఏర్పడిన ఇసుక పోయింది, మన ముద్దల మీద ఉన్న మన్ను పోయింది, భూపకాశంలో మన భూమిని అంతా మింగేసినారు. పేదలకు అందాల్సినటువంటి భూమి కుబేరుల చేతిలో, కోటీరుల చేతిలో వేల ఎకరాల వస్తాయి మిగిలిపోయినాయి. దీని మీద కామన్ యాక్షన్ ప్లాన్ తయారు చేసి పోరాడాలని చెప్పేసి మేము రెండు పార్టీలు కలిసి నిర్ణయం తీసుకున్నాం. త్వరలోనే యాక్షన్ ప్లాన్ మీకు అందరికీ తెలియజేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రాజంపేట నియోజకవర్గంలో జనసేన తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కార్యాలయంగా భవిష్యత్ బాబు గారి భవిష్యత్ గ్యారంటీ ప్రోగ్రామ్ ని జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా ప్రతి ఇంటింట మనం రేపు రాబోయే గవర్నమెంట్ వైసీపీని గద్దె దించిన తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రజలకు ఏ రకంగా మనం న్యాయం చేస్తామని తెలియజేసుకుంటూ ఈ రోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అద్భుతంగా జరిగింది సమావేశం. ప్రతి కార్యకర్తని మనం కలుపుకోయే విధంగా జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఇలానే కలిసికట్టుగా కార్యక్రమాలు చేసి అభ్యర్థి అనేది పక్కన పెట్టి జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసికట్టుగా పోటీ చేసి ఈసారి ఇక్కడున్న లోకల్ మేడం మల్లికార్జున రెడ్డి గారి అరాచకాలు బయటపెట్టడం, అలానే ప్రతి వారం పార్టీ తరఫున జనసేన పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున ప్రెస్ మీట్ పెట్టడం, అలానే ఉమ్మడి కార్యాచరణ మన చంద్రబాబు నాయుడు గారు అలానే